वेलकम टू दिव्य चैनल वी फॉर यू फ्रेंड्स ఈ రోజు నేను తయారు చేయబోయేది మన తాతయ్యలు అమ్మమ్మలు కాలం నాటి రాగిపిండి పిట్టు ఎంత ఆరోగ్యకరమైన ఈ రాగిపిండి పిట్టుని మనం ఈ జనరేషన్ లో మర్చిపోతున్నాం సో ఫ్రెండ్స్ ఈ రోజు రాగిపిండి పిట్టుని ఏ విధంగా తయారు చేయబోతున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను మా వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ దీని కోసం కావాల్సిన పదార్థాలు 3 కప్పుల రాగి పిండి 1 కప్పు బెల్లం తగినంత salt 200 ml వాటర్ ముందుగా పెద్ద బౌల్ తీసుకొని అందులో రాగి పిండిని వేసుకోవాలి ముందుగా మనం తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని రాగి పిండిలో వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత రాగిపిండి బెల్లం బాగా కలిసేటట్లు బెల్లాన్ని చిదుముకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి రెండింటిని బాగా కలిపిన తర్వాత తగినంత salt వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న 200 ml వాటర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత పిండిని చేత్తో గట్టిగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి పిండిని ముద్దలా కాకుండా పొడిపొడిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ ని తీసుకొని దీనిలో చూపించే విధంగా ముడి వేసుకొని గిన్నెకు కట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గిన్నెకు గట్టిగా ముడి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కట్టుకున్నానో మీరు అదే విధంగా గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న గిన్నెలోకి గిన్నె సగం వాటర్ వచ్చేంత వరకు వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ క్లాత్ మొత్తం తడిచేలా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వాటర్ తో నింపిన బౌల్ ని పెట్టుకోవాలి దీనికి సరిపడిన మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఆవిరి వచ్చేటట్లు దీన్ని ఉంచుకోవాలి 10 నిమిషాల తర్వాత గిన్నె వేడెక్కిందో లేదో చూసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా క్లాత్ పైన వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రాగి పిండి ఇలా పొడిపొడిగా ఉండాలి ఇలా పొడిపొడిగా ఉంటేనే పిండి బాగా ఉడుకుతుంది ఇలా పిండి మొత్తాన్ని సర్దుకోవాలి పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బరువు పెట్టుకొని అరగంట పాటు స్టవ్ మీద ఉంచాలి అరగంట తర్వాత మూత తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఉడికిన తర్వాత దించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారైన పిట్టుని ఒక శుభ్రమైన పళ్ళంలోకి తీసుకోవాలి ఇలా వేడివేడి పిట్టులోకి 6 స్పూన్ల నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి నువ్వుల నూనె లేనట్లయితే రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఆయిల్ పీల్చుకోదు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కలుపుకోవాలి స్పూన్ తో కలుపుకుంటే ఆయిల్ కలవదు కాబట్టి చేత్తో కలుపుకోవాలి పిట్టుని చాలా గట్టిగా కలుపుకోవాలి ఎంత గట్టిగా కలిపితే అంత టేస్ట్ గా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఆరోగ్యకరమైన రుచికరమైన రాగిపిండి పిట్టు రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఈ రాగిపిండి పిట్టును రెడీ చేయండి పిల్లలకు పెద్దలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇందులో బెల్లం కూడా కలుపాం కాబట్టి ఎంతో బలాన్ని ఇస్తుంది ఐరన్ చేరుతుంది రాగిపిండిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, డూ సబ్స్క్రైబ్. యువర్స్ దివ్యా.